నమస్కారం అండి, నా పేరు శర్మ. మీ అందరికీ ట్రేడర్స్ వెల్త్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీలో ఒక చార్టింగ్ స్కానర్ రిజల్ట్స్ చూపిస్తాను. ఇది నిన్న మొన్న కూడా వీడియోస్ పెట్టాను, చిన్న వీడియో ఉంటుంది, చివరి దాకా చూడండి. బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీలో ఇలాంటి స్కానర్ మీ దగ్గర ఉంటే మీరు ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు. అలర్ట్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ట్రేడ్ చేసుకోవాలో, ఎలా చేయబడిందో కూడా చూపిస్తానండి. వీడియోని చివరిదాకా చూడండి, నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇప్పటివరకు షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఇప్పటివరకు మీరు ఇందులో సబ్స్క్రైబ్ చేయకపోయింటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ కూడా నొక్కండి. థ్యాంక్స్ అండి. పదండి, ముందుకు వెళ్దాం మనం, టైం వేస్ట్ చేయకుండా. మీకు ముందుగా అలర్ట్స్ ఎలా వస్తాయో చూపిస్తానండి. అలర్ట్స్ చార్టింగ్ స్కానర్లో రావడమే కాకుండా దాన్ని టెలిగ్రామ్లో నేను లింక్ చేసుకున్నాను. టెలిగ్రామ్లో ఇలా వస్తాయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చిన స్టాక్ అంటే మీకు కాస్త నిడి పెద్ద చేసి చూపిస్తాను. ఓకే, ఇది చార్టింగ్ స్కానర్ అండి. ఇగో ఇక్కడ ఉంది, ఇలా ఉంటుంది స్కానర్. ఈ అలర్ట్ ఎలా వచ్చిందో చూడండి. 9:48కి ఒక అలర్ట్ వచ్చింది ఇవాళ. ఈరోజు 9:48 వచ్చింది బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ బ్రేక్అవుట్ అండ్ బ్రేక్డౌన్. 50,675 బ్యాంక్ నిఫ్టీ ప్రైస్, నిఫ్టీ 24,414.55 24,454.55. ఇప్పుడు ఇది ఎలా ట్రేడ్ చేసుకోవాలి? ఇలా వస్తుంది కరెక్టే, దీన్ని ఎలా ట్రేడ్ చేసుకోవాలి నేను చూపిస్తాను. దీనికోసం నేనేం చేస్తానంటే, ముందు బ్యాంక్ నిఫ్టీలో ఇదేమో లెఫ్ట్ సైడ్ ఉన్నది క్యాష్ చార్ట్, ఓకే, స్పాట్ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ స్పాట్, అండ్ ఇదేమో ఆప్షన్. అలర్ట్ నియల్కి వచ్చింది 9:48. ఏ క్యాండిల్లో? ఈ క్యాండిల్లో చూడండి, ఈ క్యాండిల్, ఆ క్యాండిల్ మార్క్ చేసుకోండి. రాగానే దాని హై దాని లో మీరు మార్క్ చేసుకుంటే సరిపోయింది. ఓకే, నేను ఈ బ్లూ లైన్ ఎందుకు పెట్టానంటే మనకు తెలియడం కోసం ఏ టైంకి వచ్చింది చార్టింగ్ అలర్ట్ అట్ 9:48. ఇప్పుడు ఈ చార్టింగ్ అలర్ట్ వచ్చిన తర్వాత రెడ్ క్యాండిల్ చూడగానే హైలో వచ్చింది కదా, మనకి క్యాండిల్ బ్రేక్ డౌన్ అవుతుంది ఖచ్చితంగా. సో ఇది ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది, ఇక్కడ నుంచి మనకి ఫాల్ 50,424 దాకా ఫాల్ వచ్చింది. అంటే ఎంత మంచి ఫాల్ అని చూడండి, ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి రోజుకి ఒక ట్రేడ్ దొరికితే చాలు, అవసరం లేదు ఎక్కువ, 240 పాయింట్లు ఇందులో పడింది. అప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏ ప్రైస్ ఉంది? 50,680. సో 50,700 కానీ, 50,400 కానీ, 600 కానీ మీరు అక్కడ ఉన్న వాటిని తీసుకోవచ్చు. ఎలాగా నేను ఇక్కడ చూపిస్తాను. 50,600 పుట్ తీసుకుంటే అదే టైంకి 9:48 క్యాండిల్కి మీరు అలర్ట్ రాసుకోండి, అంటే దాన్ని హై లో మార్క్ చేసుకోండి. ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ హై, అలాగే ఈ క్యాండిల్ లో, అదే క్యాండిల్ లో. స్టాప్ లాస్ ఎంత? అంతకు ముందున్న మనకు స్వింగ్ లో ఏదైనా ఉంటే దాన్ని పెట్టుకోండి, లేదా మనం ఒకే 50 పాయింట్లు 60 పాయింట్లు కిందకి మీరు పెట్టుకో. ఇప్పుడు ఇది వచ్చేసి, ఇది ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్ దీని పైన చూసారో మీరు ఖచ్చితంగా దీన్ని బై చేసుకోవచ్చు. మనం బై 399 పైన అనుకుంటే 532 దాకా ఇది వెళ్ళింది. ప్రతిరోజు చూపిస్తున్నాను నేను, ఒక్కరోజు కాదు, ప్రతిరోజు ఇది నేను వీడియోలు చేస్తున్నాను, చూపిస్తున్నాను. ఇది అదే కాకుండా వచ్చినప్పుడు చాలా వాటిలో గ్రూపుల్లో నేను షేర్ చేస్తున్నాను కూడా. ఇదిగో బ్యాంక్ నిఫ్టీ 10 గంటలకు షేర్ చేశాను, 10 గంటలకి ఈ టైంలో నేను షేర్ చేశాను, చూసుకోవచ్చు మీరు. టైం కూడా చూడొచ్చు, ఇలా టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి మీరు దాంట్లో ఉన్న అలర్ట్ కూడా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడైతే టైం కూడా కనిపిస్తుంది, బ్యాంక్ నిఫ్టీ గ్రూప్, ఓకే, ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద వన్, దీని టైం చూడండి. సో దిస్ ఇస్ ద వన్, దిస్ ఈ టైంకి నేను ఇచ్చిన అలర్ట్ 10 గంటలకి చూడండి, 10 గంటలకు నేను పెడితే 10 గంటల నుంచి కూడా పడింది. సో ఇందులో పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు, అదే నేను ఇక్కడ చూపించాను. సరే, ఇప్పుడు దాన్ని ఎలా ట్రేడ్ చేసుకోం? 300-400 దగ్గర కొన్నది 530, అంటే 132 పాయింట్స్ మనకు వచ్చాయి. ఒక లాట్ చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు నిఫ్టీ చూపిస్తాను. నిఫ్టీ రెండింటికి వచ్చింది కదా అలర్ట్. సర్వసాధారణంగా ఒకదానికి వస్తే ఇంకోటి కూడా మనం
అని వాడుకోవచ్చు, రెండింటికి వాడుకోవచ్చు. ఒకే అలర్ట్ నిఫ్టీకి వచ్చినా బ్యాంక్ నిఫ్టీకి వచ్చినా పనికి వస్తుంది. ఇప్పుడు ఇది నిఫ్టీ, నిఫ్టీలో చూడండి 24,400 దగ్గర అలర్ట్ మనకి ఇక్కడ చార్టింగ్ అలర్ట్ ఇక్కడ. ఓకే, ఇక్కడ వచ్చేసరికి దీని చార్టింగ్ అలర్ట్ ఇది. ఓకే అండి, మీకు క్లియర్గా ఉండడం కోసం నేను చార్ట్ టైప్ కూడా చేస్తున్నాను. చార్టింగ్ అలర్ట్ అట్ 8:45. ఓకే, చార్టింగ్ అలర్ట్ రైట్. ఇక్కడ వచ్చినట్టయితే ఈ క్యాండిల్ వచ్చింది, ఈ క్యాండిల్లో దాన్ని లో హైలో మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఆ ప్రైస్ని రెడ్ క్యాండిల్ బ్రేక్ చేస్తుంది ఖచ్చితంగా, చేసిన తర్వాత పుట్ తీసుకోవచ్చు. అప్పుడు ఆ టైంకి అంటే అప్పుడు మనకు ప్రైస్ ఎంత ఇచ్చింది ఇక్కడ 24,414. అంటే మనం 24,000 పుట్ 400 పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు. సో ఇది 24,400 పుట్ ఆప్షన్, 159 కొంటే ఎక్కడికి 221 వెళ్ళింది. సో ఈ విధంగా కూడా మనం ట్రేడ్ కూడా చేసుకోవచ్చు. ఇది కూడా ట్రేడ్స్ ఇవ్వాలి చూడండి, నిఫ్టీ 14 ఆగస్ట్ ఎక్స్పైరీ, 14 ఆగస్ట్ ఎక్స్పైరీ, ఇందులో సుమారుగా 24,000 ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇది పైన ఒకటి సెల్ ఉందనుకోండి అది వేరే విషయం, ఇది ఫుల్ ప్రాఫిట్ ఎగ్జిటెడ్. సో ఈ విధంగా మనం ట్రేడ్ చేసుకోగలిగితే మనం పట్టుకోగలగాలి. అంటే మనకి అలర్ట్ ఒకటే పెట్టుకుంటే సరిపోతుంది. ఈ అలర్ట్ని చార్టింగ్లో అలర్ట్ ఉన్నవాళ్ళు, సబ్స్క్రిప్షన్ ఉన్నవాళ్ళు, అంటే సబ్స్క్రిప్షన్కి ఒక 850 రూపాయలు మీకు ఖర్చు అవుతుంది నెలకి, అది తీసుకోవచ్చు. లేదా నేనేంటి అనుకుంటున్నానంటే అందరికీ చార్టింగ్స్ అలర్ట్ని తీసుకుని నేను కాపీ చేసి ఒక గ్రూప్ క్రియేట్ చేసి అదే అలర్ట్ వెంటనే పెట్టేస్తే, సో యూ కెన్ ఆల్సో ట్రేడ్ ఇన్ దట్. ఓకే, ఒక ట్రైనింగ్, ఒక సెషన్, ఒక గ్రూప్ ఉంటుంది, ఈజీగా చేయొచ్చు. సో దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాపెన్స్. యూ కెన్ ఆల్సో ఆప్ట్ దట్, అది కూడా మీరు ఆలోచించండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అక్కడికి వచ్చి నన్ను నా నెంబర్ 9492340656లో కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ సబ్స్క్రిప్షన్ అదే డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూడండి. సో 159 నుంచి 220 అది చక్కగా, అందులో అనుమానం ఉండదు మీకు. ప్రతిరోజు పనికి వస్తుంది, ప్రతిరోజు మీకు ఉపయోగపడుతుంది. నేను చూడండి ఇక్కడ లుపిన్ తర్వాత ఇక్కడ ఇచ్చాను చూడండి, నిఫ్టీ 24,400 పుట్ ఆప్షన్. సో 400 పుట్ ఆప్షన్ 175 నుంచి అతను, మనం 159లోనే ఎంట్రీ తీసుకున్నాం, ఒకళ్ళు 175లో ఎంట్రీ తీసుకున్నారు. నేర్చుకున్న వాళ్ళు నేర్చుకుంటున్నారు, తీసుకున్న వాళ్ళు తీసుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ప్రాఫిట్ లాస్ లేకుండా మనం బయటపడాలి, అది నా ఉద్దేశం. అందరూ కూడా సుఖంగా ఉండాలి, అందరూ ప్రాఫిట్ రావాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రేపు సండే రోజు దీని సెషన్ పెడతాను, అందరూ అందులో అటెండ్ అవ్వండి, ఇంకా క్లియర్గా మీకు వివరిస్తాను. ఓకే అండి, థ్యాంక్స్. మై నెంబర్ ఈజ్ 9492340656. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ అగైన్, హ్యాపీ వీకెండ్.